ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల ముందు తెలుగుదేశం పార్టీ అలాగే ఆ పార్టీ అధినేత 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గారు అట్ర ఫ్లాప్ అవుతున్నారా కొన్ని విషయాల్లో అంటే ఖచ్చితంగా అవునేనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంలో ఒకప్పుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ విషయాన్ని సిటీలో మాత్రం వాళ్ళదే పై చేయి తెలుగుదేశం పార్టీది ఫ్యాన్ గాలి తట్టుకొని మరి విశాఖ సిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు అంటే ఆషామాషి వ్యవహారం కాదు అయితే దాని తర్వాత నిలబెట్టుకున్నారా అంటే తాజాగా ఈ విశాఖ ఎల్జీ పాలిమర్ గ్యాస్ ఉదంతం ఏదైతే ఉందో ఆ సమయంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ పట్టు ఉండి కూడా అట్ర ఫ్లాప్ అయ్యింది పూర్తిగా మనం ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే అసంతృప్తి వెళ్ళగక్కారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఇద్దరు వేగవంతంగానే స్పందించారు గణబాబు అలాగే గంటా శ్రీనివాసరావు మిగిలిన ఇద్దరు కూడా కనీసం ఆ బాధితుల వైపుకి తొంగి చూడన్న పరిస్థితి అయితే ఎప్పుడైతే ఘటన జరిగిందో జిల్లాలన్నీ దాటుకొని హుటాహుటిన జగన్మోహన్ గారు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ పరామర్శించడం కేజీహెచ్కి వెళ్ళడం అక్కడ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడం యాజమాన్యంతో మాట్లాడడం అలాగే వాళ్ళకి తక్షణ పరిహారం ప్రకటన ఇదంతా చాలా చకచకా జరిగిపోయింది అయితే సిటీలో పట్టుండి సిటీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండి కూడా వాళ్ళెవరు ఈ విషయంలో ముందుకు రాలేకపోయారు అనేది ఒక పక్క చంద్రబాబు గారు ఏదో పర్మిషన్ తీసుకోవడానికి లెటర్ పెట్టాం కేంద్రం నాకు పర్మిషన్ ఇవ్వలేదు అదేదో చెప్తున్నారు మరి ఎంతవరకు వాస్తవం కేంద్రం నిజంగా ఎందుకు స్పందించలేదు అనేది పక్కన పెడితే కనుక ఆయనైతే విశాఖ అయితే రాలేకపోయారు విశాఖను మేమే తీర్చిదిద్దాం విశాఖను మేమే తయారు చేసాం విశాఖ పూర్తిగా నాశనం అయిపోతున్న టైంలో తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతున్న టైంలో అరచేత్తో పైకి లేపామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులు ఎందుకు ఈ ఎల్జీ పాలిమర్ ఇంత పెద్ద విషాద ఘటన చోటు చేసుకుంటే కనీసం ఎందుకు వాళ్ళకి భరోసా కల్పించలేకపోయారు ఎందుకు వాళ్ళ తరపున పోరాటం చేయలేకపోయారు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట అయితే పోరాటం చేసే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవ్వలేదు వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగానే పరిహారాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీకి సైతం ఒక షాక్ ఇచ్చింది అనేది కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గణబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయనకి ఆకాశానికి ఎత్తేశారు అది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక తలనొప్పిగా మారింది ఈ నలుగురు ఎమ్మెల్యేలను ఒక కాన్ఫరెన్స్ లైన్లోకి తీసుకొని అసంతృప్తి కూడా వెళ్ళగక్కారు ఈ విషయం మీద చంద్రబాబు గారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇక్కడ ఏంటి అంటే గణబాబు గారి వ్యాఖ్యలు ఒకవేళ చంద్రబాబు గారికి ఆగ్రహం తెప్పించినా అక్కడ ప్రజల తరపున ఆయన నిర్ణయం తీసుకున్నారు ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది అనేది అంటే మొత్తం మీద ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యేలందరూ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి నలుగురు ఎమ్మెల్యేలు ఏమైనా చేస్తుంటే టీడీపీకి కాస్తంత మైలేజ్ వచ్చిండేదేమో అలాగే కంపెనీ దగ్గర బాధితులు చేస్తున్న ఆందోళనలు కూడా రాజకీయం చేయాలని చూసింది తెలుగుదేశం పార్టీ అనే ప్రచారం జరిగింది కాకపోతే అదే టైంలో ఇమీడియట్గా పోలీసులందరూ స్పందించడం అక్కడ పరిస్థితిని సద్దుమనిగేలా చేయడం సాక్షాత్తు డీజీపీ సైతం అక్కడికి రావడం ఇదంతా చాలా చకచకా జరిగిపోయినాయి అంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షానికి ఏదో చేసేయాలి ఏదో సాధించేయాలి అనే ఆలోచన ఉన్న ఆ ఛాన్స్ అక్కడ వైసీపీ ఇవ్వట్లేదు వైసీపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది అంటే విశాఖపట్నంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఆ నలుగురు ఉండి కూడా ఏం చేయలేకపోయారు అనేది ఇప్పుడు చంద్రబాబు గారు బాగా ఫీల్ అవుతున్నారంట మరి విశాఖ నేతలతో కూడా ఇదే విషయం వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆయన వెల్లడించి అసంతృప్తి వెళ్ళగక్కారు ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నామో ఆలోచించండి పార్టీని బతికించండి పార్టీని ప్రజల్లో ఇంకా గుర్తింపు ఉండేలా చేయండి అని చెప్పి కూడా ప్రాధాయపడుతున్నారు అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో పీక్ లెవెల్కి వెళ్తుంది దానికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణే కారణం అనేది కూడా సోషల్ మీడియా వేదిక వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.